ఫ్రెండ్స్, వేణు పిరమిడ్ మాస్టర్ అన్న ఈ యూట్యూబ్ ఛానల్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అంశాలను చక్కగా వింటూ ఎంతోమందికి చేరవేస్తూ మరి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ అయ్యేందుకు సహకరిస్తున్నటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి, ప్రతి మిత్రుడికి, ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. అలాగే మీరు కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఎడల దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా ద్వారా వచ్చే ప్రతి వీడియోని మీకు చేరవేసేందుకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియోలో మనం ఈ ప్రాణశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రాణశక్తి అనవసరంగా ఎక్కడ ఖర్చు అవుతుంది, అనవసరంగా ఖర్చు అయ్యే మార్గాలను మనం ఎలా తగ్గించుకోవాలి అన్నటువంటి అంశాల గురించి మనం తెలుసుకుందాం మిత్రులారా. మరి ఈ యొక్క ధ్యాన శక్తిని, ప్రాణశక్తిని ఉపయోగించేటువంటి మార్గాలు కొన్ని ఉన్నాయి. అంటే ఎలా ఉపయోగించాలి, మనం ఎలా ఖర్చు పెట్టాలి. మొట్టమొదటిది స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. ఎలాంటి ఆలోచనలు చేయాలి? స్వచ్ఛమైన ఆలోచనలు, ప్యూర్ థాట్స్. వాటిని ఏమంటాము? పవిత్రమైన ఆలోచనలు. అంటే స్వచ్ఛమైన, ప్యూర్, పవిత్రమైన అంటే ఏంటంటే అక్కడ మంచి చెడు రెండూ లేనటువంటి ఆలోచనలు. గుర్తుంచుకోండి, అంటే అక్కడ మంచి ఉండదు, చెడు ఉండదు. ఈ రెండు భావనలకు అతీతంగా ఉండేటువంటి ఆలోచనలు మనము చేస్తూ ఉండాలి అంతే. అలాగే నిస్వార్థ సేవ. మనం పొందినటువంటి ఈ ప్రాణశక్తిని నిస్వార్థమైనటువంటి సేవ కోసం ఉపయోగించాలి. మనం ఎంత సేవ చేసుకుంటే మనం అంత భగవంతుడికి దగ్గర అవుతాం. ఆ చేసేటువంటి సేవ కూడా నిస్వార్థంగా ఉండాలి. అలాగే ఇతరుల యొక్క కర్మల్ని క్షమించడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనలో ఈ యొక్క ప్రాణశక్తి పెరిగే కొద్దీ మనకు ఈ గుణము వస్తుంది. ఇతరుల్ని షరతులు లేకుండా క్షమించడం. ఎవరన్నా నీ పట్ల దురుసుగా ప్రవర్తించారు, ఏదన్నా అన్నారు, అప్పుడు ఏం చేయాలి మనము? వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించేయాలంటే. సో ఈ గుణం మనకు ఎప్పుడైతే వచ్చేస్తుందో సగం దుఃఖాలు మనకు ఉండవు. అందరినీ, అన్నింటినీ క్షమించేసుకుంటూ వెళ్తూ ఉండాలంటే. అలాగే మీ కర్మల్ని విజయవంతంగా చేయడం దీనికోసం ఉపయోగించుకోవాలి. మనకు ఒక బాధ్యత ఉంది. ఒక తల్లి తండ్రి ఒక బాధ్యతని మనకు పెట్టారు, లేదంటే ఒక గురువుగారు ఒక బాధ్యతని మన ముందు పెట్టాడు. సో ఈ కర్మని, ఈ బాధ్యతని మనము సక్సెస్ఫుల్గా ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మనలో ప్రాణశక్తి అద్భుతంగా ఉంటుంది. మనం పొందిన ప్రాణశక్తి మనం హ్యాపీగా ఖర్చు పెట్టిన వాళ్ళం అవుతాం అన్నమాట. మరి ఇంకా ఎట్లా ఉపయోగించుకోవచ్చు మన ప్రాణశక్తిని అంటే, మనలో ఉన్నటువంటి సృజనాత్మకతని పెంపొందించేదానికి ఒక వాడుకోవచ్చు. మనలో క్రియేటివిటీ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దాన్ని మనం పెంపొందించుకోవాలి, డెవలప్ చేసుకోవాలి, దానికి ప్రాణశక్తి వాడుకోవాలి. సపోజ్ కొంతమందికి వంటలు చేయడం అంటే ఇష్టం. సో ఆ వంటల్ని రకరకాలుగా చేయడం, మంచి రుచులతో చేసి పెట్టడం. ఇంకొంతమందికి ఇల్లు డెకరేట్ చేయడం అంటే ఇష్టం, దానిలో వాళ్ళ యొక్క క్రియేటివిటీని డెవలప్ చేసుకోవడం. సో ఏదో ఒక రకంగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకతకి పదును పెట్టుకోవాలి ఈ యొక్క ప్రాణశక్తి ప్రవాహం చేత. అలాగే మీ మాటలు నిర్మాణాత్మకంగా ఉండేందుకు ఈ ప్రాణశక్తిని ఉపయోగించుకోవాలి. అంటే మన నోటి గుండా ఒక మాట వస్తుంది అని అంటే అది అద్భుతమైనదిగా ఉండాలి. పనికి మాలిన మాటలు, ఇతరులకి ఇబ్బంది కలిగించే మాటలు, కీడు కలిగించే మాటలు, ఇతరులను నొప్పించే మాటలు మనం ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అలా మాట్లాడుతున్నాము అని అంటే మనలో ప్రాణశక్తి లేదు అని అర్థం. సో నిర్మాణాత్మకమైనటువంటి మాటలకు మాత్రమే మనము ఆ ప్రాణశక్తిని వాడుకోవాలి. అలాగే మీ హృదయాన్ని ఎప్పుడు ప్రేమతో, కరుణతో ఉంచుకునేందుకు ప్రాణశక్తి వాడుకోవాలి. గుర్తుంచుకోండి, మన హృదయం ఎప్పుడు ఎలా ఉండాలి? అద్భుతమైన ప్రేమ, ఎంతో కరుణ. అంటే ఎవరి హృదయం అయితే పూదోట అవుతుందో వాడి హృదయము ప్రేమ కరుణతో నిండుంటుంది. ఎవరి హృదయం అయితే అడవిలాగా ఉంటుందో వాడి హృదయము దుఃఖము, దరిద్రము, కష్టాలు, బాధలతో ఉంటుంది. సింపుల్. మరి ఆ హృదయము ఆ అడవి నుంచి పూదోట కావాలి అని అంటే ధ్యానం చేయాలి. మన అంతరంగంలో, హృదయాంతరాల్లో ఆ మార్పు రావాలి అని అంటే ధ్యానం శరణం గచ్చాను,
అన్నదా శరణం నాస్తి, గుర్తుపెట్టుకోండి. ఇంకొక మార్గం లేదు. మన లోపల ఎంత ప్రేమ, ఎంత కరుణ ఎప్పుడు వెదజల్లుతూ ఉండాలి బయటికి అంతే. మరి ఇప్పుడు మనము పొందినటువంటి ప్రాణశక్తి ఎప్పుడు అనవసరంగా ఖర్చు అవుతుంది అంటే ఎలా ఉంటుందంటే, మనం ఏదైతే శక్తిని తీసుకుంటున్నామో ఇది అనేక రకాల చిల్లుల రూపంలో వెళ్ళిపోతుంటుంది బయట. ఒక చిల్లుల బిందులో మనం ఎన్ని నీళ్లు తోడి పోస్తున్నా ఏమైపోతుంది, అది బయట వెళ్ళిపోతుంటుంది. అది అనవసరమైన ఖర్చు. అది ఖర్చు అవసరంగా చేయొచ్చు, అనవసరంగా చేయొచ్చు. ఎప్పుడు కూడా అనవసరమైన ఖర్చుని ఫస్ట్ కంట్రోల్ చేయాలి. అలాగా ఈ ప్రాణశక్తి ఎక్కడ వృధాగా ఖర్చు అయిపోతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ప్రధానంగా మనకు ఇది ఖర్చు అయ్యేది ఎక్కడంటే, 1 సరికాని ఆలోచనలు, 2 దృష్ట ఆలోచనలు, అంటే వినాశకర ఆలోచనలు అనుకుంటాం. సరికాని ఆలోచనలు అంటే అది నీ వరకే పనిచేస్తుంది, నెగటివ్ ఆలోచనలు. వినాశకర ఆలోచనలు అంటే నీ ఆలోచనల ద్వారా ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం అన్నమాట. సో ఎప్పుడైతే మన లోపల నుంచి ఇతరులకి ఇబ్బంది కలిగించే, హాని కలిగించే ఆలోచనలు మనం చేస్తున్నామో, అప్పుడు మనం పొందిన ప్రాణశక్తి అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే సందేహం. సందేహం అంటే ఇక్కడ మన మీద మనకు నమ్మకం లేకపోవడం, మనలోని దివ్యత్వాన్ని మనం నమ్మకపోవడం, అప్పుడు కూడా ఈ ప్రాణశక్తి వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, అనుక్షణము నేను దివ్య ఆత్మస్వరూపాన్ని అని పదే పదే ఉచ్చరిస్తూ ఉండాలి. కనీసం పదే పదే ఉచ్చరించడం వల్లైనా సరే మనకు ఏదో ఒక నాటికి లోపల జ్ఞప్తికి వస్తుంది ఆ సంగతి. అలాగే గురుద్రోహం, గురువుకి ద్రోహం చేయడం, గురు నింద, గురువుల్ని నిందించడం. సో ఇది ఎప్పుడు చేయకూడదు. గురువు ఎలాంటి వాడైనా సరే మనము ఆయన్ని యాక్సెప్ట్ చేయాలి. అందుకనే ఎప్పుడు కూడా గురువు విషయంలో ఒక విషయం చెప్తాడు, ఏమని, గురువుని ఎప్పుడు కూడా సరే గురువు యొక్క పదం పట్టుకోవాలి మనం. అంటే గురువు ఏ మార్గం అయితే మనకు చెప్పాడో ఆ మార్గాన్ని పట్టుకోవాలి. ఆయన పాదంతో మనకు పనిలేదు, ఆయనకు వంగి నమస్కారాలు పెట్టబడలేదు. ఆయన చెప్పిన మాటని మనం ఆచరిస్తే చాలు అంతే. ఆయన్ని నిందించకూడదు. గురువు ఎప్పుడు కూడా మనకు మంచి చేసేదానికే ప్రయత్నిస్తాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించేదానికి ఆయన ప్రయత్నిస్తుంటాడు. కానీ మనం ఏం చేస్తాము, ఆయన్ని నిందిస్తుంటాం ఎంతసేపు. సో దీనివల్ల ఏమవుతుందంటే చక్కగా మనం పొందినటువంటి శక్తి అంతా కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇతరుల్ని రెచ్చగొట్టడం ద్వారా కూడా మన యొక్క ప్రాణశక్తిని ఖర్చు చేసేస్తుంటాం, అనవసరంగా వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టడం. అలా చేయకూడదు. వీలైతే ఇతరుల్ని మనము మన శక్తి మేరకు శాంతిపరచాలి, శాంతిపరచాలి. భార్యాభర్త గొడవ పడుతున్నారు, ఒక అన్నదమ్ములు గొడవ పడుతున్నారు అంటే అక్కడికి మనం వెళితే ఆ గొడవ సర్దు మణగాలి. అంతేగాని ఆ గొడవకి ఇంకొంచెం మనము దాంట్లో పెట్రోల్ పోయకూడదు. అలాగే ఇతరుల యొక్క ఎమోషన్స్ని రిసీవ్ చేసుకోవడం ద్వారా కూడా మన యొక్క ప్రాణశక్తిని ఖర్చు చేస్తుంటాం. అంటే ఇతరుల యొక్క ఎమోషన్స్ని మనం రిసీవ్ చేసుకునేస్తుంటాం. సపోజు మనము ఒక దగ్గరికి వెళ్తాము, ఆడందరూ 10 ఏడుస్తున్నారు, వాళ్ళ మధ్యలో మనం కూడా కూర్చొని ఏడుస్తుంటాం. అసలు ఎందుకు ఏడుస్తున్నామో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియదు. వాళ్ళు ఏడ్చేస్తున్నారు, మనకి ఏడుపు వచ్చేస్తుంది అంతే. అలాగే ఇతరులు మన పట్ల ఏదన్నా ప్రవర్తించినా సరే దాన్ని మనం వెంటనే తీసుకునేస్తాం లోపలికి. సో దీనివల్ల మన శక్తి వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఒకటే సూత్రము, ఇతరుల యొక్క ఎమోషన్స్కి, ఇతరుల యొక్క ఫీలింగ్స్కి మనము బాధ్యులము కాదు. అలాగే మన యొక్క ఎమోషన్స్కి, మన ఫీలింగ్స్కి ఇతరులు ఎప్పుడు బాధ్యులు కాదు. ఎవరి ఎమోషన్స్, ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి అంతే. సపోజు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాము. మనందరం ఏమనుకుంటామంటే, ఇతరులు నన్ను బాధ పెడుతున్నారు, వాళ్ళ వల్ల నేను ఇలా ఉన్నాను, నా బాధకి కారణం ఫలానా వ్యక్తి అని అంటుంటాం. ఇది రాంగ్. ఇది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఒక సినిమా హాల్ ఉంది, అందులో మంచి సినిమా వచ్చింది, మనం 200 రూపాయల టికెట్ కొనుక్కొని సినిమా హాల్లోకి పోయాము. సినిమా హాల్లోకి పోయాము, ఆ సినిమాలో ఆ అత్త కోడల్ని బాగా వేధిస్తూ ఉంది, ఓతలు పెడుతుంది, రాసి రంపాన్ని పెడుతుంది. ఇక్కడ ఈయన సీట్లో కూర్చొని ఏడుస్తూ కూర్చుంటుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది. అంటే నెక్స్ట్ సీన్లో బ్రహ్మానందరం గారు వచ్చి చక్కగా నవ్విస్తుంటాడు, ఇక్కడ ఈమె కూర్చొని నవ్వుతూ ఉంటుంది. ఇక్కడ ఈమె ఏడుస్తుంది అని అంటే ఆ అత్త కోడలు కారణం అవునా? ఓకే, మీరు అన్నది అవును అంటున్నారు, కరెక్ట్. మరి ఆ అత్తాకోరలే ఈ ఏడుపుకి కారణమైతే అదే సినిమాలో 500 ఉన్నారు, ఈ 500 ఏడవాలి కదా? ఏడవట్లేదు, అందరూ ఒకటేగా దృశ్యం చూస్తున్నారు. మరి ఈవిడి మాత్రం ఏడుస్తూ ఉంది, నీళ్ళు కారిపోతున్నాయి.
పక్క సీట్లో ఉండేవాడికి ఏం కావట్లేదు, చూస్తున్నాడు సినిమా లాగా అంతే. కారణం ఏంటి, ఈవిడి లోపల తనకు తాను కొన్ని ఫీలింగ్స్ ని సృష్టించుకునేసింది. ఆ సినిమాలో బొమ్మలు దీనికి కారణం కాదే, అవి ఆడమని చెప్పలేదే, తను ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాయి అవి అక్కడ అంతే. ఆ డైరెక్టర్ అలా చెప్పాడు ఆడమని అలా ఆడుతున్నాయి. మరి ఈవిడ ఏడుపుకి ఆ బొమ్మలకి ఏమైనా సంబంధం ఉందా? అలాగే మన నిజ జీవితంలో కూడా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మన ఫీలింగ్స్కి, మన దుఃఖానికి, మన బాధలకి, మన ఆలోచనలకి మనమే కారణం. మనం పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మా మేనమామ మేనత్త అని మనం ఎప్పుడైతే ఇలా చెప్తూ ఉంటామో మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏనాటికి కారణం కాదు, మనం క్రియేట్ చేసుకుంటున్నాం మన లోపలే మనం అంతే. సో ఇతరుల ఎమోషన్స్కి మనం ఎప్పుడైతే లొంగిపోతుంటామో మన శక్తి తగ్గిపోతూ ఉంటుంది. అలాగే ఎవరైతే మోజు, మాయ, భ్రమలు, అహంకారం ద్వారా వాళ్ళ యొక్క శక్తిని కూడా కోల్పోతుంటారు, అంటే ఈ మాయలో పడి కొన్ని మోజుల్లో ఇరుక్కొని భ్రమల్లో జీవిస్తూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ శక్తిని తగ్గించుకుంటూ ఉంటారు, పోతూ ఉంటుంది. ఇవన్నీ చిల్లులు అన్నమాట. ఇవన్నీ మనం ఎంత సాధన చేసినా కూడా ఈ చిల్లుల్ని మనం పూడ్చుకోకపోతే మనం తీసుకునే ప్రాణశక్తి మన లోపల నిలబడదు. సో ఈ మాయలు, ఈ భ్రమలు, మోజులు, వీటన్నింటి నుంచి మనం బయటపడాలి. వీటన్నింటి నుంచి బయటపడాలి అంటే సత్యం తెలుసుకోవాలి మనం. ఈ భ్రమలు తొలిగితే కానీ సత్యం మనకు గోచరించదు, సత్యం మనకు కనబడదు. సో ఆ భ్రమల్ని మనం తొలగించుకోవాలి. భ్రమలు తొలగించాలంటే ధ్యానం చేయాలి.